रेंटचिंतल मंडल केंद्रंलो स्वातंत्र समर योधुलु जातीय जेंडा रूपशिल्पी पिंगली वेंकय्य गारी जयंती घनंगा निर्वहिंचडं जरिगिंदि। ग्राम सर्पंच पूजल पुष्पवति रामय्य मात्लाडुतू 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే గ్రంథాన్ని రచించారు। 1921లో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ ఆదేశానుసారం త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు। గాంధీజీ సూచన మేరకు దానిపై రాట్నం గుర్తును చేర్చారు। స్వాతంత్ర అనంతరం నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చబడింది। 13/4/1921 నాటి యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్య గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు అని సర్పంచ్ కొనియాడారు। చిత్రపటానికి పుష్పగుచ్చాలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో నారాయణపురం శ్రీనివాసరావు, ఏచూరి వెంకటసైదయ్య, నాలం పెద్దబాబు, చిన్నబాబు, గాదే లర్ధుమారెడ్డి, గుండా వెంకటేశ్వర్లు, ఆకల నరసింహారావు, సూరపురెడ్డి పుల్లారెడ్డి, పూజల వెంకటేష్ ఆధ్వర్యంలో లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఉపన్యాసం, పాటలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి। मन वेड जुटे मन की स्वातंत्र वे मन जातीय रूपकर्त जे रूपकर्त पिंगली वेंकय्य गारु मन मन देश समर्थु मन कोसम पोराड़ ब्रिटिश वार तो मन महात्मा गांधीजी यह कार्यक्रम के पेदबाबू गार मरेटी गार चबाब वेंकटेश्वर गारे अंदर वी कार्यक्रम जुड़ा मन मन देश मनदे जाति मनदे मैं जातीय पताक मनदे जातीय पताक आविष्करण ग्रंथकर्त पिंगल वेंकय्य गार मन निम्स मौन वह कार्यक्रम मौन जीवित प्रति कष्ट पेदवाड़कोस्ताई అత్యంత శ్రీమంతుడు కూడా కష్టాలు వస్తాయి। మీరు విద్యాభ్యాసం నేర్చుకునేటప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా నేను ధైర్యంగా ఉండాలి, ధైర్యంతోటే అన్ని సాధిస్తాను అని చెప్పి చేయాలన్నమాట। వీళ్ళు అంతటి మహానుభావులు కాబట్టి మరి జాతి కోసం జాతీయ పతాకాన్ని తయారు చేసి మన ఆంధ్రదేశానికి కీర్తి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్ర చదువుకోవటం మహానుభావుల యొక్క జీవిత చరిత్ర చదువుకోవటం మనమే మహానుభావులుగా తయారయ్యాడు। ఆ కమిటీ సమర్పించారు దాంట్లో పింగళి వెంకయ్య గారు తయారు చేసినటువంటి తీసుకున్నటువంటి ఈ మూడు రంగుల జాతీయ జెండాని మన యొక్క దేశ జెండాగా సత్యవ రామమూర్తి వచ్చిన అశోక చక్రం ఉంటుంది। అశోక చక్రం అంటే గొప్పానికి ప్రతీక। ఆ విధంగా జెండా రూపకల్పన చేసి పింగళి వెంకయ్య గారు మనకి ఆదర్శంగా నిలిచారు। వారు కూడా స్వాతంత్ర సమరయోధులు చాలా పోరాటాలు చేశారు। అటువంటి వారిని మనం గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉంది। అందరినీ గుర్తుపెట్టుకుంటాం గాంధీ నేత్రు కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఇట్లాంటి పింగళి వెంకయ్య లాంటి వారిని ఇంకా కొంతమంది మొదలుపోయే నాయకులు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు। వారి కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు। వాళ్ళందరి కోసం మనం వాళ్ళని వారి యొక్క జయంతి చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ తెలుస్తుంది।